డబ్బును సాయంత్రం కూడా మీకు లీక్ చేశాను. తర్వాత నేను నేరుగా ఇక్కడ సింగ్ నగర్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ చూశాం. అప్పటికే బుడమేరు బీచెస్ వెళ్ళడం, ఆ బీచెస్ వల్ల ఆ నీళ్ళు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మొత్తం ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా పెద్ద జలుపు గురయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడే మనకి ప్రాబ్లం మున్నేరు, బుడమేరు, లేకుంటే వైరా, అకౌంటే ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, కట్లేరు, అవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ వచ్చాయి. అది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ ఖమ్మానికి వెళ్ళిపోయింది. అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి. మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు, కృష్ణా జిల్లాని. ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి. అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం. పైన పడే కొద్దికి ఆ నీరు కూడా కిందికి వచ్చాయి. రెండు విధాలు. అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో. అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఓసారి డెస్టినీ, కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలో అన్ని చర్యలు తీస్తాం. వీ యాక్టెడ్.